Hi, this is Srinivas Soleti. Welcome to 99TV. Namaste, Nen Roja. Welcome to Two States Bulletin. We'll tell you the headlines. RTC విలీనం అసంబద్ధమైన డిమాండ్, సమ్మె కాదు ఆర్టీసీనే ముగుస్తుందన్న కేసీఆర్. ఉద్యోగం తీసేయడానికి పాలేర్లం కాదు, కేసీఆర్ వ్యాఖ్యలకు భయపడవన్న అశ్వత్థామ. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ తీరు దుర్మార్గం, హరీష్ రావు స్పందించాలన్న మందకృష్ణ. ఉప ఎన్నికపై ప్రభావం చూపని ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం వైపు నిలబడ్డ హుజూర్ నగర్ ఓటర్లు. టీఆర్ఎస్ కు రికార్డు స్థాయి మెజార్టీ, ప్రజల ఆశలు నెరవేరుస్తానన్న కేసీఆర్. ఫలించని కాంగ్రెస్ ఎత్తుగడలు, డిపాజిట్లు దక్కించుకొని బీజేపీ టీడీపీ. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సహించరు, కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారన్న ఎర్రబెల్లి. సిపెట్ ప్రారంభించిన ఏపీ సీఎం శిలా పథకాన్ని ఆవిష్కరించిన జగన్. మార్పు కోసమే రాజకీయాల్లోకి, సమస్యలపై పోరాడతానన్న పవన్. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్ ను చేయడమే చంద్రబాబు ప్లాన్, జెండా మోస్తున్న వారిని ఎదగనివ్వరన్న విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో దోపిడీ తప్ప మరేదైనా జరుగుతోందా, తిరోగమనమే తప్ప పురోగమనం లేదన్న యనమల. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు 14 రోజుల రిమాండ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు. నివారించలేకపోతే 50 లక్షలు చెల్లించండి, డెంగీ మరణాలపై హైకోర్టు సీరియస్.